ఓకే దట్స్ గ్రేట్ యోగిత రేష్మ మాధవి ఎవ్రీబడి క్లియర్ సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఈస్ ఎయిటీ వన్ ఎయిటీ సెవెన్ వన్ సిక్స్టీ టూ ఫైవ్ జీరో ఫోర్ నైన్టీన్ నైన్టీ టూ నైన్ 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 జీరో క్వశ్చన్ మార్క్ సో ఇఫ్ దిస్ ఈస్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ఫస్ట్ హిట్ మీ బ్రెయిన్కి ఫస్ట్ ఐడియా వచ్చే నంబర్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ నంబర్స్లో సో దిస్ ఈ దిస్ ఈజ్ ఆల్సో ఎస్బీఐలో వచ్చింది ఈ ప్రాబ్లం కూడా సో ఎస్బీఐ ఐ ఐ థింక్ ఇట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటా టూ థౌజండ్ సిక్స్టీన్ ఎక్స్ ఎస్బీఐలో ఈ క్వశ్చన్ వచ్చింది సో వాట్ ఎగ్జాక్ట్లీ ద లాజిక్ లాజిక్ ఏమై ఉండొచ్చు ఎయిటీ వన్ ఉంది ఎయిటీ సెవెన్ ఉంది వన్ సిక్స్టీ టూ ఉంది ఫైవ్ నాట్ ఫోర్ ఉంది నైన్టీన్ నైన్టీ టూ ఉంది నైన్ 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 జీరో ఉంది వాట్ మైట్ బి ద లాజిక్ లాజిక్ ఏమై ఉంటుంది ఈజ్ ఇట్ అడిషన్ ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ మల్టిప్లికేషన్ ఇట్ స్క్వేర్ ఫస్ట్ అది చెప్పండి దాని తర్వాత ఆన్సర్ ఆలోచిద్దాం మీకు వచ్చిన థాట్ ఏంటి అదే అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ లాజిక్ ఏమై ఉండొచ్చు ఓకే నేను ఇంకొంచెం హింట్ ఇస్తా చూడండి ఫ్రమ్ ఎయిటీ వన్ టు ఫ్రమ్ ఎయిటీ వన్ టు ఎయిటీ సెవెన్ ఇంటూ వన్ లాగా ఉంది ఇది ఇంటూ టూ లాగా ఉంది ఇది ఇంటూ ఇది త్రీ లాగా ఉందా సిక్స్టీన్ ఫోర్ టైమ్స్ సిక్స్టీన్ త్రీ టైమ్ యా త్రీ టైమ్స్ లాగా ఉంది ఇది ఫోర్ టైమ్స్ లాగా ఉంది ఇది ఫైవ్ టైమ్స్ లాగా ఉంది బట్ ఇంకా కొంచెం యాడ్ చేయాలి ఏం యాడ్ చేయాలి మల్టిపల్ విత్ టూ సార్ యా మల్టీప్లై బై టూ చేసామనుకోండి యా దిస్ ఈజ్ మల్టీప్లై బై టూ సో ఇంకా కొంత లాజిక్ దీన్ని యాడ్ చేయాలి సో లెట్ మీ నో ఆ లాజిక్ ఏమై ఉండొచ్చు వెరీ సింపుల్ దీన్ని చేయాలి అంటే ఎయిటీ వన్ ఇంటూ ఎయిట్ ఎయిటీ వన్ ఇంటూ వన్ చేస్తే నాకు ఎయిటీ వన్ వస్తుంది ఎయిటీ వన్కి నేను ఏమి యాడ్ చేస్తే ఫిఫ్టీ ఎయిటీ సెవెన్ అవుతుంది ప్లస్ సిక్స్ చేస్తే చాలు సో ఐఎమ్ గెటింగ్ ఇక్కడ లాజిక్ వచ్చింది సేమ్ ఈ లాజిక్ ఇంప్లిమెంట్ అన్నిటికల్ ఇదే వస్తే నేను అప్పుడు నేను సాటిస్ఫై అవుతా లేకుంటే ఐ కెనాట్ సో ఎయిటీ సెవెన్ ఇంటూ టూ అంటే నాకు నెంబర్ తెలుసు ఎయిటీ సెవెన్ ఇంటూ టూ ఈజ్ వన్ సెవెంటీ ఫోర్ అవుతుందనే విషయం నాకు తెలుస్తుంది వన్ సెవెంటీ ఫోర్ ఇక్కడ ఉండేదేమో వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ ఫోర్ నుంచి వన్ సిక్స్టీ టూకి రావాలంటే ఏం చేయాలి మైనస్ ట్వెల్వ్ చేయాలి సో కొంతవరకు రియలైజ్ అయ్యా ఇక్కడ ప్లస్ సిక్స్ చేసా ఇక్కడ మైనస్ ట్వెల్వ్ చేసా మేబీ ఇక్కడ ప్లస్ ఎయిటీన్ ఏమో సో ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది సిక్స్ మల్టిపుల్ కాబట్టి నేను ఇంకా ఈ నెంబర్ని చూడలేదు ఇక్కడ మాత్రమే చూసా ఇప్పుడు ఆలోచిస్తా సిక్స్టీన్ త్రీ టైమ్ సో ఇది ఫోర్ ఎయిటీ అవుతుంది సిక్స్ త్రీ టూ టైమ్ సిక్స్ ఫోర్ ఎయిటీ సిక్స్ అయింది ఫోర్ ఎయిటీ సిక్స్కి ఎయిటీన్ కలిపితే ఫైవ్ నాట్ ఫోర్ అయిందా ఎస్ అవుతున్నట్లుంది రైట్ సో మై లాజిక్ మైట్ బి సో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ప్లస్ ఎయిటీన్ ఈస్ దెన్ ఇది మైనస్ ట్వంటీ ఫోర్ కావచ్చు ఇది ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ సిక్స్ మల్టిపుల్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ తర్వాత మై ప్లస్ థర్టీ కావచ్చు నెక్స్ట్ ఏమై ఉండొచ్చు ఇంటూ సిక్స్ ఉండొచ్చు మైనస్ థర్టీ సిక్స్ కావచ్చు సో సిక్స్ ఇంటూ జీరో నాకేమవుతుంది జీరో అవుతుంది జీరో మైనస్ సిక్స్ అంటే ఫోర్ ఉంటుంది లాస్ట్ యూనిట్ డిజిట్ సో ఫోర్ ఉన్నది ఏమన్నా ఉందా అంటే ఇది ఒక్కటే ఉంది సో అండ్ మై ఆన్సర్ ఈస్ ఓవర్ జాబ్ ఇస్ డన్ సో నేను ఎక్కువ ఆలోచించట్లే ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే ఆలోచించా సో మీరు చెక్ చేయండి ఇంటూ సిక్స్ చేసి మైనస్ థర్టీ సిక్స్ చేయండి అదే నెంబర్ వస్తుందా లేదా ఎస్ అడిషన్ అండ్ లేటర్ సబ్స్ట్రాక్షన్ దట్స్ ఇట్ ఫస్ట్ అడిషన్ వస్తుంది శివ ఎస్ ఇట్స్ రైట్ అరవింద్ ఇట్స్ మల్టిపుల్ విత్ టూ అవును ఫస్ట్ సెకండ్ నెంబర్ మల్టిపుల్ టూ అయిపోయింది ఎస్ మాధవి ఇట్స్ డన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక లైక్ రైట్ ఓకే నవ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్ సో ఫార్టీ నైన్ సెవెంటీ టూ వన్ వన్ ఎయిట్ క్వశ్చన్ మార్క్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అండ్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ ఆన్ అబ్జర్వింగ్ ద నంబర్స్ ఫస్ట్ మీ మైండ్లో ఏమొచ్చింది ఫస్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ లెట్ మీ నో ఈజ్ ఇట్ అడిషన్ సిరీస్ ఆర్ సబ్స్ట్రాక్షన్ సిరీస్ ఫస్ట్ ఆ యా ట్వంటీ త్రీ అండ్ ఫార్టీ సిక్స్ అడిషన్ సార్ యా సో సుష్మిత ఈస్ టెల్లింగ్ ట్వంటీ త్రీ ఏదో సంథింగ్ ట్వంటీ త్రీ అయిందంట యా చెక్ సో ఇది యాడ్ చేస్తే ప్లస్ ట్వంటీ త్రీ చేస్తే ఐఎమ్ గెటింగ్ డెఫినెట్లీ ఐల్ గెట్ సెవెంటీ టూ మరి ఇది యాడ్ చేస్తే నాకు ప్లస్ ఫార్టీ సిక్స్ చేస్తే ఇది వస్తుంది యా సో ఇక్కడ నుంచి నాకు స్ట్రగల్ ఏంటంటే ఇదే లాస్ట్లో నెంబర్ ఉంటే ఈ నెంబర్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ నేను గెస్ట్ చేసే వాడిని కానీ ఇక్కడ లాజిక్ నాకు తెలియాలంటే నేను కరెక్ట్గా గెస్ట్ చేయాలి రైట్ సో నెంబర్ ఇక్కడ చూస్తే నాకు అబ్రప్ట్గా పెరిగినట్లు అది థౌజండ్స్లోకి లోకి వెళ్ళిపోయింది సో ఈ అడిషన్ అనేది ప్లస్ ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ ఇలా మల్టిపుల్ అయింది అనుకోండి మల్టిపుల్ ఆఫ్ ట్వంటీ త్రీ ఉంటే ఇట్ వోంట్ హ్యాపెన్ అది అయ్యేదానికి ఛాన్స్ లేదు సో ఈ రెండు నెంబర్ బేస్ అయ్యి రెండు రెండు విషయాలు చెప్పొచ్చు రెండు టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి ఒకటి ట్వంటీ త్రీ మల్టిపుల్ కావచ్చు లేదా ఇది నెంబర్ కి సంబంధం లేకుండా ఇది డబల్ దీని డబల్ దీని డబల్ ఇట్లా కూడా ఉండొచ్చు ఏ లాజిక్ ఉందో తెలియదు అట్ ప్రెసెంట్ రైట్ సో ఇక్కడ మనం డబల్ డబల్ అయితే ఎక్కువ డిఫరెన్సెస్ వస్తాయి సో ఓన్లీ మల్టిపుల్ అయితే తక్కువ డిఫరెన్స్ అనేది ఉంటుంది సో పెరగడంలో కూడా ఎక్కువ పెరుగుతుందా తక్కువ పెరుగుతుందా అనే లాజిక్ మన బ్రెయిన్ ఆ పాయింట్ను కూడా మనం అసెస్ చేస్తూ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి సో దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఎస్బీఐ టూ థౌజండ్ సిక్స్ ప్రాబ్లమే సిక్స్టీన్ ప్రాబ్లమే రైట్ సో ఇది ఫార్టీ సిక్స్ యాడ్ చేసాం యాడ్ చేస్తే నాకు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వచ్చింది దీన్ని మళ్ళీ ఫార్టీ సిక్స్ ఇంటూ టూ చేయండి ప్లస్ నైంటీ టూ అవుతుంది సో నైన్టీ టూని ని నేను యాడ్ చేసాను అనుకోండి టూ హండ్రెడ్ అండ్ టెన్ అవుతుంది రైట్ టూ హండ్రెడ్ అండ్ టెన్ అవుతుంది టూ హండ్రెడ్ అండ్ టెన్ ఒకవేళ అయితే నైంటీ టూకి కి డబల్ ఎంత నైంటీ టూకి కి డబల్ వన్ ఎయిటీ ఫోర్ ఆ వన్ ఎయిటీ ఫోర్ని ని నేను యాడ్ చేస్తే ఇది వచ్చిందా ఎస్ వచ్చింది అంటే రైట్ మనం అనుకున్నది అసెస్మెంట్ కరెక్ట్ మన లాజిక్ కరెక్ట్ నేను ఈ నంబర్ను అబ్జర్వ్ చేయడం వల్ల నేను నైంటీ టూ అని రాశాను ఈ నంబర్లు తక్కువగా ఉంటే నేను ఫస్ట్ నా మైండ్ లోకి వచ్చే పాయింట్ ఏంటంటే ప్లస్ ట్వంటీ త్రీ అనే నంబర్ వచ్చేది సో ప్లస్ ట్వంటీ త్రీ అనే నంబర్ నేను వస్తే నేను సిక్స్టీ నైన్ అనే నంబర్ని యాడ్ చేసేవాడిని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సిక్స్టీ నైన్ ఐ జస్ట్ వెంట్ ఫర్ నైంటీ టూ ఓన్లీ ద రీజన్ ఈస్ ద నంబర్స్ ఆర్ వెరీ హ్యూజ్ సో ఒక్కసారిగా పెరిగాయి ఆ పెరగడానికి కారణం ఓన్లీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ యాడ్ చేస్తే నాకు అవి పెరగవు అది డబల్ డబల్ అయింది కాబట్టి పెరిగింది సో దాట్ కీన్ అబ్జర్వేషన్ అనేది నెససరీ నంబర్స్ని అబ్జర్వ్ చేసే గుణం మీ దగ్గర ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్ అయిపోతాయి లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ పెద్ద క్రిటికల్గా కనపడతాయి నంబర్స్ని మనం చూస్తూనే ఉండాల్సి వస్తుంది ఆన్సర్ చేయలేము ఈ ఎగ్జామే వద్దురా మనం ఎందుకన్నా ప్రిపేర్ అవుతున్నాము అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం వద్దు యూ కెన్ డూ దాట్ ప్లీజ్ అక్కడ మీ కాల్స్ని కొంచెం ఫోకస్ చేయండి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకోండి ఎనఫ్ అది లేకుండా ఉంటే అంతే Adogati, right? So, if it is clear, type CLR in the comment box. Good Yogita, good Arvind, good Reshma, good Sushmita. Next, moving to the next. So, 142 and 143 and 156 and 193 and 272 and 417 and question mark. So, అబ్జర్వ్ ద నంబర్స్ అంటే వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ నైన్టీ త్రీ అండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అండ్ క్వశ్చన్ మార్క్ అబ్జర్వ్ ద నంబర్స్ అండ్ లెట్ మీ నో ఇది అడిషన్ మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ అడిషన్లో ఏమన్నా ఉన్నాయా లేకుంటే స్క్వేర్లా క్యూబ్లా జస్ట్ అబ్జర్వ్ అండ్ టైప్ ఇన్ యువర్ కామెంట్స్ అగైన్ ద సేమ్ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం సో ఇన్ ఎస్బీఐ టూ థౌజండ్ సిక్స్టీన్ లోదే ఈ ప్రాబ్లం కూడా సో దిస్ ఈస్ అగైన్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిన ప్రాబ్లమే సో వాట్ మైట్ బీ ద లాజిక్ ఇట్స్ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ బట్ ఐఎమ్ నోవేర్ ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ ద ట్వల్వ్ అనేది నంబర్ని నేను ఐడెంటిఫై చేయలేకున్నా ఇక్కడ సో ఇఫ్ ఐ అబ్జర్వ్ ద నంబర్ సో ఐఎమ్ గెటింగ్ అ డిఫరెన్స్ ఈజ్ వన్ ఐఎమ్ ఇఫ్ ఐ అబ్జర్వ్ ఎ నంబర్ ద డిఫరెన్స్ ఇస్ నియర్లీ ఇట్స్ థర్టీన్ అండ్ ఇఫ్ ఐ అబ్జర్వ్ ద నంబర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇట్ జస్ట్ ఫార్టీ త్రీ అండ్ థర్టీ సెవెన్ అండ్ ఇఫ్ ఐ అబ్జర్వ్ ద నంబర్

13 is so it is 1 plus 12 and 37 is 13 plus 24, 37 is 13 plus 24, 13 plus okay. So the difference is 12, the difference is 12 and the difference is so here it is what about here? So 37 and 79. So if I use the same then it should be utilized. If I am able to, if I am unable to do that. సో దట్ ఈస్ నాట్ మై లాజిక్ సో ఎక్కడో సమ్వేర్ అరౌండ్ నేను ఎక్కడో తప్పు చేస్తున్నా అని లెక్క సో ఇక్కడ వన్ ఉంది ఇక్కడ డిఫరెన్సీస్ థర్టీన్ ఉంది ఇక్కడ డిఫరెన్సీస్ ఎట్స్ థర్టీ సెవెన్ ఉంది ఇక్కడ సెవెంటీ నైన్ ఉంది సో ఇఫ్ ఐ అబ్జర్వ్ దిస్ లాస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ సో వన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చే నంబర్ డెఫినెట్గా ఇంక్రీజే అవుతుంది తగ్గేదానికి ఛాన్స్ లేదు రైట్ క్యూబ్స్ ప్లస్ స్క్వైర్స్ యా ఇక్కడ ఒకసారి చూస్తే వన్ క్యూబ్ ప్లస్ జీరో అండ్ టూ క్యూబ్ ప్లస్ ఫైవ్ అండ్ త్రీ క్యూబ్ ఈస్ ట్వంటీ సెవెన్ ప్లస్ టెన్ సో ఈ నంబర్ ఇది జీరో ఇది ఫైవ్ ఇది టెన్ నెక్స్ట్ ఇఫ్ ఐ అబ్జర్వ్ దిస్ స్టిల్ ఇంకా ఇది అబ్జర్వ్ చేస్తే ఫోర్ క్యూబ్ ఫోర్ క్యూబ్ ఈ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ తర్వాత నాకు వచ్చే నంబర్ ప్లస్ ఫిఫ్టీన్ సో ప్లీజ్ అబ్జర్వ్ ద నంబర్ సో ఆల్ ఆర్ రిలేటెడ్ టు క్యూబ్స్ ప్లస్ ద నంబర్ అది ఏ విధంగా ఫామ్ అయింది చూడండి సో హియర్ ఇట్స్ అ ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ వాల్యూఈస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వాట్ షుడ్ బి యాడెడ్ సో ఇట్స్ నాట్ వన్ ట్వంటీ నైన్ యా యా ఇట్స్ నాట్ యా ఇట్స్ వన్ ఫార్టీ ఫైవ్

సిక్స్ క్యూబ్ అంటే ఎంత టూ వన్ సిక్స్ సో టూ వన్ సిక్స్ అండ్ ఫోర్ వన్ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది యాడ్ చేస్తే చాలు నెంబర్ వస్తే అదే మన ఆన్సర్ సో సెవెన్ ప్లస్ సిక్స్ ఇట్స్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఇట్స్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ ఉందా ఇదే మీ ఆన్సర్ ఆన్సర్ ఓవర్ ఇఫ్ దట్ ఈస్ క్లియర్ టైప్ సిఎల్ ఇన్ ద కమెంట్ బాక్స్ వెరీ గుడ్ శివ వెరీ గుడ్ యోగిత వెరీ గుడ్ సూపర్ సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ ఎస్బీఐ టూ థౌజండ్ సిక్స్టీన్ కొన్ని నంబర్స్ వరకు మన కొన్ని సిరీస్ల వరకు పెట్టుకున్నాం ఆ నంబర్స్ సిరీస్ అన్ని కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ లో